సంబంధం లేదండి కానీ బెస్ట్ విషెస్ అది నిజం అనుకుంటారు నిజమే కదా అది విన్రా ప్లీజ్ నేను చెప్పేది విను ఓకే రచ్చ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా కార్యక్రమానికి చాలా పనులు వదిలేసి నేను ఉన్నాను మీకు అని అండగా నిలవడానికి విచ్చేసిన మా కవితక్కకు సినిమా ఇండస్ట్రీ తరఫున స్వాగత సుమంజలి తెలియజేస్తూ జాగృతి పరిచేందుకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నేనున్నా తెలంగాణ బిడ్డగా అని చెప్పి ప్రపంచం మొత్తం తన మార్క్ వేసుకున్న మా కవితక్కకు మీ అందరి తరఫున చేస్తున్న సలాం అలాగే సినిమా ఇండస్ట్రీలో మా మెగా బ్రదర్ మెగా స్టార్ చిరంజీవి అన్నయ్య ఎప్పుడు తమ్ముడు అంటే మాకు పరదాలో సినిమాలో చూసేటప్పుడు లోకం నా లోకం ఇక మీరేను అంటే అవునన్న మీమే అన్న అని ఫీల్ అయ్యే అభిమానులను సంపాదించుకొని మా మెగాస్టార్ అభిమానులుగా ఇక్కడికి వచ్చేసిన నా తమ్ముళ్లకు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఫ్యాన్స్కి కరోనాకు బిఫోర్ అంటే లాక్డౌన్ బిఫోర్ అన్ని రంగాలు కూరగాయల అంబై దగ్గర నుంచి మొదలు పెడితే వ్యాపారులు అందరూ కూడా వ్యాపారాలు సాగుతున్నాయి ఇండస్ట్రీ ఎలా రా అని అనుకునేటప్పుడు నా బొమ్మ రిలీజ్ చేస్తా ధైర్యంగా నేను చూస్తా నా బొమ్మను మీ అందరికి అందించి అని మనందరికీ మెగా ఫ్యామిలీలోకి వెళ్ళి ఒక ముద్దుల అన్నయ్య సాయిధరం తేజచరణయ్య ఉన్న సోలో బ్రతికే సో బెటర్ ఇప్పుడు సోలో బ్రతికైనా తర్వాత జంటగా అవుతావు నేనున్నాను నారాయణమూర్తి అన్నను ఒక కథగా మార్చుకొని ఒక కథనంగా చేర్చి మనందరికి ఒక హిట్ రూపంలో ఇచ్చినటువంటి సాయిధరం తేజన్నయ్యకు ఇక్కడికి నువ్వు అన్నావు నాకు సంబంధం లేదు సంబంధం లేదని ఇక్కడ నాది చాలా పెద్ద లిస్టు మీరిద్దరు కూడా నా గుండెనే కదరా నా గుండెలో ఉన్నది నువ్వే కదరా గమనించిన విషయం ఏంటంటే నీ స్పీచ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అలాలే కానీ నేను రావడానికి అంటే కవితక్క దగ్గర నుంచి ఈ రచ్చరవి వరకు రావడానికి ఒకటే ఒక కాజ్ ఒక అద్భుతమైన పాయింట్ చదువు ఆ చదువుకునేటప్పుడు అర్థం కానీ దాని సిచ్యువేషన్ అంటే దాన్నే కమర్షియల్ పాయింట్ కాకుండా ఒక కమర్షియల్ కథకు జోడించి ఒక అద్భుతమైన కథతో ముందుకు వస్తున్నాడు చిన్ని కృష్ణ అన్న ఆయన కూడా ఒక మంచి నటుడుగా మార్క్ వేసుకొని డైరెక్టర్గా వచ్చాడు ఇక్కడికి రావడానికి ప్రొడ్యూసర్స్ హరితేజ్ అన్న తేజ్ అన్న అలాగే సురేష్ గారు గౌరీ గారు మనకి ఎందుకంటే గద్దలకొండ గణేష్లో తుపాకీ రాజుకు ఒక మంచి గెటప్ ఇచ్చిన గౌరీ గారు నా వెల్ విషర్స్ నేనెప్పుడు మీ అందరికి ఇండస్ట్రీలో నేను ఏదైనా డౌట్ వస్తే ఎప్పుడు క్లారిఫికేషన్ తీసుకునేది నాకు చాలా దూరంలో ఉండి దగ్గరగా ఉండే మధునందన్ అన్నయ్య సత్య అన్న ఇక మా శకలక శంకర్ గారి గురించి చెప్పిన అవసరం లేదు లవ్ యూ బిడ్డా ఏళ్తున్నావు నీ రాజ్యాన్ని ఏలు వీళ్ళందరి తరఫున చేస్తున్న ఈ సినిమాలో నేను ఎందుకు లేనురా నేనున్నా మనందరం కలిసి ఒక మంచి పాయింట్ను హిట్ చేద్దామని మీరందరూ సోలో బతికే సో బెటర్ నుంచి అన్నయ్య దగ్గర నుంచి ఉప్పెన వరకు తమ్ముడు దాకా అన్ని హిట్ చేసిన మా ప్రేక్షక దేవుళ్ళు అక్షరం కూడా హిట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయడం కాదు మళ్ళీ సక్సెస్ మీట్ లో మాట్లాడడానికి వస్తాను నేను మీరు రచ్చరవి ఎప్పటికి మీకు ఉండలో లవ్ యూ థ్యాంక్ యూ రచ్చ థ్యాంక్ యూ సో మచ్ నేను రచ్చ ఎప్పుడు అంటే ఎక్కువసేపు మాట్లాడతారు ఇలా అని కొంచెం జోక్ చేస్తూ ఉంటా కానీ స్పీచ్ ఇచ్చినప్పుడు తెలుసా తెలియకుండానే కొన్ని కొన్ని మంచి లైన్స్ వాడేస్తుంటాడు నాకు ఎందుకు ఎప్పుడైనా నాకు అప్పుడప్పుడు భయం అయిపోతుంది తొందరలో పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతాడేమో అని ఎందుకంటే అది కూడా సినిమాలో ఉంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఉంటాడు సినిమా లేకపోయినా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఉంటాడు స్టేజ్ మీద ఎక్కాలి మాట్లాడాలి అని ఆల్ ది బెస్ట్ భయ్యా నువ్వు ఏం చేసినా అంటే గట్టి నమ్మకం